వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. లాక్డౌన్ లో వరుస చిత్రాలకు రూపకల్పన చేసి ఒకదాని తర్వాత మరొకటిగా పలు చిత్రాలను రిలీజ్ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సమయంలోనే క్లైమాక్స్ అంటూ రంగ ప్రవేశం చేసిన వర్మ ఆ తర్వాత నాయకుడు అంటూ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ థ్రిల్లర్ మర్డర్ అంటూ పలు సినిమాలను అనౌన్స్ చేసి షూటింగ్ సైతం చేస్తున్నాడు. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్న వర్మ అంతే రీతిలో కొత్త భామలను సెలెక్ట్ చేసుకుని తన సినిమాలతో గుర్తింపు అందిస్తున్నాడు. రీసెంట్ గా నాయకుడు చిత్రం ద్వారా శ్రీ రాపాకను పరిచయం చేసిన వర్మ ఇప్పుడు థ్రిల్లర్ చిత్రంతో అప్సరా రాణి అనే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు. అయితే అప్సరా రాణి గతంలో ఫోర్ లెటర్స్ ఉల్లాలా ఉల్లాలా చిత్రాల్లో నటించినప్పటికీ అమ్మడికి తగిన గుర్తింపు రాకపోవడంతో థ్రిల్లర్ చిత్రంతో వర్మ కాంపౌండ్ లోకి ఎంటర్ అయింది. ఇక అప్పటి వరకు అంకిత మహారాణాగా ఉన్నటువంటి అమ్మడి పేరును అప్సరా రాణిగా మార్చిన వర్మ తన హీరోయిన్ గురించి ఎప్పుడైతే రివీల్ చేశాడో అప్పటి నుంచి నెటిజన్ల దృష్టి అంతా ఆమెను వెతకడం పైనే ఉంది. ఈ నేపథ్యంలోనే అప్సరకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సైతం ఏర్పడింది. అమ్మడి క్రేజ్ ఎంతలా పెరిగిందంటే సోషల్ మీడియాలో అప్సరా రాణి పేరు మీద 50కి పైగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు కొందరు. ఈ విషయాన్ని అప్సరా స్వయంగా తెలియజేసింది. అయితే ఇలా చేయడం ఓవైపు బాధగా ఉన్నా అదంతా తనపై ప్రేమతోనే చేశారని చెప్పుకొచ్చింది. కాగా ఈ విషయం తెలుసుకున్న వర్మ ఏంటి 50 ఫేక్ అకౌంట్సా అంటూ నోరెళ్లబెట్టడం విశేషం. అంతేకాదు అది ప్రేమ కాకపోతే ఇంకేంటి అంటూ తన థ్రిల్లర్ హీరోయిన్ పై పొగడ్తలు కురిపించాడు. మొత్తానికి వర్మ థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవ్వక ముందే అప్సరా క్రేజ్ అదిరిపోతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై దిస్ ఇస్ హేబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హై దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.